ఉమ్మడి వరంగల్ నుంచి మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో ఉన్నారు. అక్కడ ఇల్లందులో జరిగిన ఘటన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుధాకర్, ఏంటి అక్కడ పరిస్థితులు? మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గం బయ్యారం గ్రామంలో ఓట్లకు డబ్బులు ఇవ్వలేదంటూ ఆ గ్రామస్తులు మాత్రం ఓట్లకు తిరస్కరించారు. ఇంకో 30 నిమిషాలలో మాత్రం ఓట్ల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్న గ్రామస్తులు మాత్రం మాకు ఎవరు ఓటుకు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఎవరు ఓటు వేయమంటే చెప్పి ఆ ఓటింగ్ పోలింగ్ సెంటర్ నుంచి వెళ్ళి వాళ్ళ సొంత అంటే వాళ్ళ గ్రామాలకు వెళ్ళడం జరుగుతుంది. అసలు గత ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మాత్రం ఓటర్లకు డబ్బులు ప్రలోభాలు చూపించి మాత్రం ఓటర్లను కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓట్లు మాత్రం 7 సాయంత్రం 4 గంటల వరకు ఏజెన్సీ మాత్రం కొనసాగుతుంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన ఏరియాలో కూడా అదే సాయంత్రం 4 గంటల వరకు మాత్రం ఓట్లో వేయడం జరుగుతుంది, నమోదు జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మాత్రం 2.5 గంటల సమయంలో అక్కడికి వెళ్ళిన ఓటర్లు మాత్రం మాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తాము, లేని పక్షంలో మాత్రం మేము ఓట్లు ఎవరేయము, గెలిచిన అప్పటి నుంచి మాత్రం మమ్మల్ని పట్టించుకునే దాఖలు లేవు. రాయటికా ఇల్లందు నుంచి మరి బోగస్ అక్కడ డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామని కూడా ఒక విజువల్స్లో చూసాం. సో నేపథ్యంలో మరి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటారు? అక్కడ మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, సో ఇంకేమైనా విషయాలు కావచ్చు. మరి ఓటర్లను ప్రలోభాల గురి చేసే విధంగా ప్రయత్నిస్తుందంటారా? ముఖ్యంగా సామాన్య ప్రజానికి ఎవరైతే మన పల్లెటూళ్ళలో పల్లెల్లో ఉంటున్నారో అధిక శాతం వాళ్ళలో ఇటువంటి ప్రలోభాలు అనేవి అలవాటు అయిపోయినాయి. ఈ అలవాటును మార్పించకపోవడం ఉంచి పైపెచ్చు ఇటువంటి అలవాటును అనేక విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఏదో ఎలక్షన్కు 2 రోజుల ముందో, ఒక్కరోజు ముందో, లేదా ఒక వారం ముందు నుంచి వాళ్ళందరినీ కూడా రకరకాల ప్రలోభాలకు గురి చేస్తూ తమ తమ పార్టీల వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఎంత బాధాకరం అంటే ఒక మనిషిని, ఒక ఓటర్ను వాళ్ళు ఎలా ఒక కీలుబొమ్మలాగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఎంతో అమూల్యమైనటువంటిది. అటువంటి ఓటును చిన్న చిన్న ప్రలోభాలు, ఇప్పుడు వాళ్ళ గ్రామంలో అంటున్నారు, నిజంగా ఆ గ్రామస్తులను మనమేం అనలేము. ఎందుకంటే వాళ్ళలో అటువంటి చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత విద్యావంతులకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అలాగే ఈ ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ప్రతి ప్రభుత్వం, మనం ఒక ప్రభుత్వాన్ని నిందించిన అవసరం లేదు, ప్రతి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలే చేస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని రోజులు ఈ విధంగా అజ్ఞానంలో ఉంటారో ఆ అజ్ఞానాన్నే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. కానీ వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకాన్ని ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఇది నిజంగా మారవలసినటువంటి అంశం, మార్చుకోవాల్సినటువంటి అంశం కూడా. ఎందుకంటే ఈ ప్రలోభాల వల్ల మనకేం కొనసాగుతుంది, మనకేం ఒరుగుతుంది చూడండి. ఒక్క నిమిషం కనుక మనం ఆలోచిస్తే వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ అనేది దట్ ఈస్ జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్. దాని బదులు మన అభివృద్ధిని కోరుకుందాం. మన ఆ ప్రాంతానికి కానివ్వండి, మనం ఉన్నటువంటి గ్రామానికి కానివ్వండి, కనీస వసతులు ఉన్నాయా? ఆ వసతులు ఇప్పుడు ఎవరైతే ఓటు అడగడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని మనం అడగొచ్చు. మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా నిర్మించిస్తారు, ఎంతకాలంలో ఇస్తారు, అవి చక్కగా మనం తెలుసుకొని వాళ్లతో హామీ తీసుకొని దాని ద్వారా గ్రామ అభివృద్ధి, ఆ ప్రాంతీయ అభివృద్ధిని కనుక మనం కోరుకున్నట్టయితే ప్రతి నాయకుల్లో కూడా మార్పు వస్తుంది. ఇలాంటి మార్పు నిజంగా మనం కోరుకోవాలి. రైట్. మరి ఇంతకుముందు చూసినట్లే ఒక బ్రేకింగ్ చూస్తాం. ఆ బ్రేకింగ్లో భాగంగా రోడ్లపై బైఠాయించిన నేపథ్యం అయితే స్పష్టంగా చూస్తాం. మాకు రోడ్లు వేస్తేనే ఓట్లు వేస్తామని కూడా ఒక లేవనెత్తిన ప్రశ్న కానీ చూస్తున్నాం. మరి రోడ్లు వేస్తేనే అక్కడ ఓట్లు వేసే విధంగా ప్రయత్నం చేస్తుందంటారా? మరి నిజంగా చెప్పాలి అంటే ఆ డిమాండ్ సరైందనే నేను భావిస్తాను. ఎందుకంటే ఇన్ని ఏళ్లగా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్. వాళ్ళు ప్రజల దృష్టి, వాళ్ళు ప్రజలందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవడానికి వినూత్నమైనటువంటి ఆలోచన కానీ ప్రక్రియ కానీ చేపట్టి ఉండొచ్చు. రోడ్లు అనేది నిజంగా మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి బాటలు కదా. ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా గ్రామానికి, దాని నుంచి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి లేదా సిటీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి వెళ్ళాలి అంటే కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. విద్యార్థులు ఉంటారు, అలాగే వైద్యం కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ప్రతి అవసరానికి అలాగే మన వ్యాపార అభివృద్ధికి కూడా రోడ్స్ అనేవి దే రియలీ మీన్ ద ప్రోగ్రెస్ వీ కెన్ అచీవ్. అలాంటి నేపథ్యంలో మనకు ఆ నిర్మాణం అనేది లేకపోతే, మనం చూసాం గతంలో ఎన్నో ప్రమాదాలు కూడా మనం పేపర్లలో, మన న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఈ మధ్య ఒక యువకుడు ప్రమాదానికి గురైనట్టు 2-3 డేస్ ముందు కూడా చూసాం. అంటే ఇది ఒకటే కాదు సంఘటన,
ఇలాంటి సంఘటనలు కోకలలుగా జరిగాయి కాబట్టి మన హృదయ విదారకమైనటువంటి చర్యలు ఇవన్నీ. ఆ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగాయో మనందరికీ తెలుసు. అలాగే సకాలంలో చేరుకోలేక ఎంతోమంది విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా పోగొట్టుకున్నారు. అలాగే వైద్యం అందక ప్రాణాలు పోగొట్టుకున్నారు. అక్కడ రోడ్డు ప్రమాదంలో పోయిన ప్రాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అభివృద్ధికి ముఖ్యం రోడ్డు, కాబట్టి వాటిని అడగడం తప్పులేదు. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ చర్య, ఈ పోలింగ్ వేయకుండా చేయడం అనేది అంత సమంజసం కాదు. కానీ ఇది ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ లాస్ట్ రిజార్ట్గా మనం భావించవచ్చు. రైట్ సార్. మరి ఎన్నికల సమయంలో